Mic check 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 mic check 1 2 3 1 2 3 1 2 3 check 1 2 3 1 2 3 1 2 3 అన్న మైక్ ఆన్ చేసి పెట్టుకోండి మనం లెక్కలో మైక్ చెక్ 1 2 3 1 2 3 అన్న ఓకేనా ఆ లేదు 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 మైక్ మైక్ అన్న राजकीय प्रजास्वाम्य
ఇదేం పులివెన్న అనుకుంటున్నావు ఆ తారేమి తారేమి కొట్టిస్తార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలని గుర్తుపెట్టుకోండి బట్టలు ఇప్పించి కొట్టిస్తార్ తమాషాలు కోకండి పోలీసులు చూడమయ్యాన్ని పోలీస్ వ్యవస్థ ఎట్లా బాగుందో వాడికి వాడు చూడమయ్యాన్ని చూడమని కాపురాయి వాళ్ళని తీసుకున్నాను ఆయనకి నేనే చూసుకుంటా వాడి కథ మర్యాదకు మర్యాద దెబ్బకు దెబ్బ తమాషా అనుకోవద్దండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణం పైనా లెక్క పెట్టుకోరు 23 పాంపులకే బలిపల్లా నేను కలిసై కలిస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు కార్యకర్త బట్టలు ఉడదీస్తారు తమాషా అనుకోవద్దండి పోలీసు వ్యవస్థ నాశనమైంది పతనమైంది అందుకే ఈ అరిస్తాది రాష్ట్రానికి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకని ఎస్పీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఎస్పీ ఏం చేస్తున్నారు ఇక్కడ ఎవరికి కాపలా కాస్తారు మీరు కబ్జాలకు కాపలా కాస్తారా అవినీతి పనులకు అండగా ఉంటారా ఏం తమాషా నీకు ఐపీఎస్ ఇచ్చిందో అండగా ఆ విషయం గుర్తుపెట్టుకోవాల తమ్ముడు నన్ను రెచ్చగొడుతున్నాడు నన్ను రెచ్చగొట్టిన వాడి పతనం ఖాయం నేను ఎవరికి భయపడను ప్రజలకు తప్ప ఇప్పుడు చెప్తున్నానండి నిన్నంతా నేను వచ్చాను నిన్న మొన్న వచ్చాను మొన్నటి నుంచి ఇక్కడే తిరిగాను నా జీవితంలో 40 ఏళ్ళ నుంచి ఎన్నో సార్లు కర్నూలుకు వచ్చాను ఎప్పుడు చూడని రెస్పాన్స్ వచ్చింది ప్రజలు జేజులు పలికారు దొంగలను పట్టారు ఎక్కడికక్కడ జన ప్రభంజనం చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుండెల్లో రైలు పరిగెత్తాయి చెత్త మనుషులు నన్ను డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు దిష్టి బొమ్మలు మారి 5 మంది 10 మంది వస్తున్నారు మా తమ్ముళ్ళు కన్నీళ్ళ చేస్తే ప్రజలు కన్నీళ్ళ చేస్తే వీళ్ళు పారిపోవడం ఖాయం నేను అడుగుతున్నా అమరావతి రాజధాని పెట్టినప్పుడు అమరావతి రాజధాని వచ్చినప్పుడు నేను చెప్పాను కర్నూలు ఒకప్పుడు రాజధాని కర్నూలు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజే కర్నూలుకు ఏమేం చేస్తున్నా అని చెప్పి కర్నూలుని ఒక మహానగరంగా తయారు చేయడానికి ప్రణాళిక చేపట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ నేనే ఎయిర్పోర్ట్ కట్టా నేనే ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఇచ్చా నేనే స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చా సోలార్ పార్క్ కట్టా త్రిపుల్ ఐటీ ఇచ్చా ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చా 10,000 ముచ్చమరి లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ప్రారంభం చేసి చాలా వరకు పూర్తి చేశా ఈ జిల్లాలో 2,000 కోట్ల రూపాయలు ఆర్డీఎస్ కు శాంక్షన్ ఇచ్చా గుండెవరకు శాంక్షన్ ఇచ్చా ఎల్ఎల్సి శాంక్షన్ చేశా గురు రాఘవేంద్ర స్వామి లిఫ్ట్ ఇరిగేషన్ గాని కోట కనుమ గాని పూర్తి చేశా 100 ఏవా నీళ్ళిచ్చి రాసి ఈ యొక్క జిల్లాను ఆదుకోవాలని ముందుకు పోయా నేను అడుగుతున్న టిట్కో ఇప్పుడే ఏడుతున్నా అక్కడ 10,000 ఇళ్ళు ఇచ్చాను చేతగాని ముఖ్యమంత్రి నీకేదైనా చేతనైతే ఆ టిట్కో ఇల్లు పూర్తి చేసి పేదవాళ్ళకి ఇవ్వయ్యా 90% నేను పూర్తి చేశా 10% పూర్తి చేయలేక నువ్వు 10% టిట్కో ఇండ్లు పూర్తి చేయనివాడు 3 రాజధానులు కడతావా ఏం మనిషివయ్యా నువ్వు నీ పుట్టుకే అబద్ధాలు పుట్టుక నీ చరిత్ర నేర చరిత్ర నేర వాళ్ళు పట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను ఒకటి అడుగుతున్నా ఈ మీటింగ్ ద్వారా కర్నూలు జిల్లాలో ప్రజానీకం ఉన్నారు మీరందరూ ఆలోచించండి
ప్రజాస్వామ్యంలో వ్యక్తులు స్వేచ్ఛగా మీ మాటలు చెప్పొచ్చు, ప్రజలు నమ్మితే ఓట్లేస్తారు, తర్వాత మీరు ఏ నిర్ణయాలను చేయొచ్చు. కానీ ఈరోజు మీరు చూస్తే ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు అమరావతి రాజధానికి ఎవరైనా చెప్పారు నువ్వు చెప్పావా లేదా పెద్ద మనిషి జగన్ అని అడుగుతున్నా, చెప్పావా లేదా, ఒప్పుకున్నావా లేదా? ఆ రోజునే అన్నాను అమరావతి రాజధాని వచ్చినా కర్నూలులో ఒక బెంచ్ పెట్టాలి హైకోర్టుని నేను ప్రతిపాదించాను. నువ్వు అడిగావు ఆ రోజు, అడగలేదే, నేనే అభివృద్ధి చెప్పాను. ఇప్పుడు వచ్చి ఓడిపోతామనే పిరికితనంతో మూడు ప్రాంతాల్లో చిచ్చు పెట్టి పచ్చని కాపురాలు నాశనం చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. నాలుగేళ్లైంది నీ పరిపాలనకి ఒక్క రూపాయి పని చేశావా? కర్నూలుకి చేశావా? తమ్ముళ్ళు చెరువులు కబ్జా చేశారా? కొండలు కొట్టేశారు కొట్టేశారా? రవ్వల కొండ బ్రహ్మం గారు ఇది రాశాడు, కాలజ్ఞానం రాశాడు. ఈ సైడ్ గారు వస్తే పోలీసులు మీ వల్ల కాకపోతే చెప్పండి, మేమే తెలుసుకుంటాం. నాటకాలు ఆడద్దండి, మీ నాటకాలు నాకేం అవసరంలా. ఎవడు రాయలసిన ద్రోహం ఆ ద్రోహిక తెక్కడే ధ్యానిస్తా. ఎవడేం చేశాడో ఏం చేయబోతారు చెప్తా. ఫైనల్ గా చెప్తున్నా, రాయలసీమ రత్నాల సేవ చేసే శక్తి తెలుగుదేశం పార్టీని. రాయలసీమని దోచుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇసుక వెనకే కావాలి, మద్యం వెనకే కావాలి, బోధనకే కావాలి, భూగర్భ జల సంపద వెనకే కావాలి. పేరు రాయలసీమని, దోపిడీ మాత్రం జగన్మోహన్ రెడ్డిది. పేటిఎం బ్యాచ్ది, ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తారు సాయంత్రం, ఇప్పుడు కూడా ఇచ్చి పంపించుంటారు. ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు, దాంతో పరిగెత్తా వస్తున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలా? మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మేధావులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారు, ఎవరు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తారనే విషయం మీరు కూడా ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. ఎవరికైనా శక్తి ఉంటే నిన్నే నేను చూశాను, ఆదోళంలో చూశాను, ఎన్నికల్లో చూశాను. కొన్ని వేల మంది వచ్చారు, ఇప్పుడు ఇక్కడ మీటింగ్ లేదు, మీరందరూ వచ్చారు. అదే తెలుగుదేశం పార్టీ పైన అభిమానం. నేను అడిగాను మూడు రాజధానులు కావాలా ఒక రాజధాని కావాలని అడిగారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకే రాజధాని కావాలా మూడు కావాలా? ఒకే రాజధాని చదివి చూపండి, చూపండి ఒకే రాజధాని చదివి చూపండి. చూడరా పేటిఎం బ్యాచ్, ముగ్గురు వచ్చి ఆటగాలు ఆడతారా? మీరు మీ గాలి తీసేస్తా, పేటిఎం బ్యాచ్ మీ గాలి తీసేస్తా. మా నాయకులకు కొంత మొహమాటం ఉంది కానీ నాకు మాత్రం మొహమాటం లేదు. కాకపోతే మళ్ళా హైదరాబాద్ పోతా, పర్వాలేదు. కాబట్టి అవసరమైతే ఇక్కడే ఉంటా, రాత్రికి వారం రోజులు ఉంటా, వీళ్ళంతా చూసి తర్వాత వెళ్తా. నాతో పెట్టుకుంటే మాత్రం వాడు వల్ల లేదు, వాడు అదే వాడికి చివరి రోజు పతనం. తమ రాజశేఖర్ రెడ్డి అంటే నాతో పెట్టుకోవాలా ఎప్పుడు? మాట్లాడుతున్నారు చోట మోట. ఇప్పుడు మన ఆఫీసు విషయం అయింది, ఇప్పుడు నేను వాళ్ళకి బుద్ధి చెప్పాను. బుద్ధి ఉండేవాడైతే, జ్ఞానం ఉండేవాడైతే ఇంకా రాకూడదు. వస్తే మీరే చూసుకోండి, మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి, అప్పుడు నేనే వస్తా, తాట తీస్తా. మామూలుగా వదిలిపెట్టను, అవసరమైతే కర్నూలునే బస చేస్తా. ఎవరేం చేశాడో ఏమని చెప్తా,
నువ్వేం చేసావు నాలుగేళ్లు చెప్పే ధైర్యం ఉంటే రేపే పేపర్ కి నేనేం చేశాను చెప్తా. రెండో పేరు వేసుకుని కర్నూలు జిల్లాలో ప్రణాళిక నిర్ణయిస్తారు. ఎప్పుడు కూడా నాటకాలు ఆడడం కూడా ఆపాల, అబద్ధాలు చెప్పడం ఆపాల. ఇప్పుడే మన నాయకుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడనే ఓపెన్ చేశాం. పార్టీ ఆఫీస్ కూడా ఈ రోజు ఇనాగ్రేట్ చేశాం కొత్త ఆఫీస్ ని. దీనికి వెంకటేశ్వర్లు ఇక్కడ ఉండే వేదిక పైన ఉండే నాయకులందరినీ అభినందిస్తున్నా. మనకంటూ ఒక మంచి ఆఫీస్ కట్టారు, మీరు కట్టిన దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి. తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు. రామాయణ సినిమా తెలుగుతో ప్రారంభించి ఎస్ఎల్బిసి గాని అదే మాదిరిగా అంజనేయ గాని గాలేరు నగర్ గాని ఉండే ఉండే టైం లేదు ఉండే పెన్ ఇవ్వరమ్మా వాడు వినిపిస్తారు కాదమ్మా. పెన్షన్ తీసేస్తారు, రేషన్ తీసేస్తారు, తీటుకో ఇండ్లు ఇవ్వరు, అన్ని ఉన్నాయి. మనకు కూడా ఏమనుకోవద్దమ్మా, వాళ్ళు దుర్మార్గులు. మళ్ళా ఉన్నా మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, మనం ఇస్తాం, మీకు న్యాయం చేపిస్తా, పేరు రాసి నేను దాన్ని టేకప్ చేస్తాను. మీ కోపం రేపు గడపకు వస్తారు. నిలదీయమ్మా ఎమ్మెల్యేని రానియకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మళ్ళా రేపు ఒక మీటింగ్ పెట్టుకున్నాం, జంగల్పాడి మీటింగ్ కూడా ఉంది. ఈ రోజు మీ ఉత్సాహం చూశాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ధర్మాన్ని కాపాడడానికి, న్యాయాన్ని పరిరక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఉంటాం. ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. అలాంటి వ్యక్తులకి తగిన గుణపాఠం చెప్పి భావితరాలకి ప్రజాస్వామ్యాన్ని అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరితో పెట్టుకుంటున్నారని గుర్తు పెట్టుకోవాలి. రాయలసీమలో ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? హైదరాబాద్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని పూర్తిగా నిర్మూలించి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తీవ్రవాదులతో పోరాడి ఆ సమస్య పరిష్కారం చేసి రాష్ట్రానికి లాండార్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీలందరినీ అణిచివేసి ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రాజకీయ రౌడీలు వస్తున్నారు, రాజకీయ నేరస్తులు వస్తున్నారు. నేను ఒకటే అని చెప్తున్నా, మిమ్మల్ని అణిచివేయడం నాకేం పెద్ద కష్టం కాదు, గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తూ మరొక్కసారి ఇది కావాలి. ఎవరిదో సమస్యను మీరు ఇంట్లో పడుకుంటే మిమ్మల్ని వచ్చి తంటే, మీ ఆస్తి లాక్కుంటే, మీ ఇల్లు కబ్జా చేస్తే, మీ ఆడబిడ్డల పట్ల అప్రమత్తంగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజా సమస్య. ప్రజా సమస్య వచ్చినప్పుడు ఇదే మార్గంగా మీరు రావాలి. వాళ్ళు చేసిన పనులు మీరు ఖండించాలి, తీవ్రంగా తప్పుపట్టాలి, అవసరమైతే ప్రతిఘటించాలి. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, పేదవారికి న్యాయం జరుగుతుంది. అందుకే ధర్మాన్ని న్యాయాన్ని కాపాడడానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ రోజు మీరు చూపించిన చొరవ శభాష్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఈ స్ఫూర్తి ఎప్పుడు రావాల, ఎక్కడా ఉండాల. నేను ఒంటరి వాణ్ణి కాదు, 5 కోట్ల మంది నాకు అండగా ఉన్నారు, తోడుగా ఉన్నారు, అదే నా ధీమా. నేను ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా తప్పను, చాలా జాగ్రత్తగా ఉంటా. ఇప్పుడు కూడా ఇన్ని వచ్చినా మీరు చూశారు, నేనైతే కోపం ఆవేశం చెప్పు చూపించాలా, చూపేలా, అది నా సభ్యత. నేను మనిషిని, మనిషి అయినప్పుడు కూడా
హోందాతనాన్ని కాపాడుకోవాలంటే కాపాడుకున్నాను. వాళ్ళ మారిగానే చిల్లర రాజకీయాలు చేయరు, చిల్లర పనులు చేయరు, హోందాగా చేస్తా. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అణిచి వేస్తారని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.